రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ ఉన్నాడు, తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ ఉన్నాడు. ఇద్దరు చెరొక్క పార్టీలో ఉన్నారు. బీజేపీలో పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ వెంకటరెడ్డి ఓట్లేయమని చెప్తాడు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఆయన మీద చర్య తీసుకోరు. బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్న అన్నకు మద్దతు చెప్తే బీజేపీ వాళ్ళు చర్యలు తీసుకోరు. అంటే దీన్ని బట్టి ఏంది, ఇద్దరు చెరొక పార్టీలో ఉన్న రెండు పార్టీల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది కనుక ఇవాళ ఆ రెండు పార్టీలు కలిసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ను దెబ్బతీయాలని కుట్ర చేస్తా ఉన్నారు. అంటే ఇవాళ తెలంగాణ బిడ్డను మన కేసీఆర్ ను ఓడించడానికి కాంగ్రెస్ బీజేపీలు ఢిల్లీలో ఒకటయ్యా అనేది మనకు అర్థమైతా ఉంది. సిద్ధాంతాలు లేని ఈ పార్టీలు, ఈ ఢిల్లీ పార్టీలు బీఆర్ఎస్ యొక్క విశ్వసనీయతను, కేసీఆర్ యొక్క విశ్వసనీయతను ఇలా దెబ్బతీయాలని రకరకాలుగా కుట్రలు చేస్తా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, రాష్ట్రంలో 3 ఉప ఎన్నికలు జరిగినాయి. దుబ్బాకలో కాంగ్రెస్ డిపాజిట్ జప్తయింది, ఉజురాబాద్లో కాంగ్రెస్ డిపాజిట్ జప్తయింది, మునుగోడ్లో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతయింది. ఇవాళ ఏమైతుంది అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు బేషరతుగా బీజేపీకి మద్దతు ఇచ్చినారు. అందుకే కాంగ్రెస్ పార్టీ 3 చోట్ల కూడా ఉప ఎన్నికల్లో డిపాజిట్ జప్తు అయిపోయింది. ఇవాళ అదే బీజేపీ కాంగ్రెస్ రుణం తీర్చుకునే పనిలో ఉన్నది. ఆనాడు కాంగ్రెస్ మద్దతుతో ఉప ఎన్నికల్లో మరి పోటీ చేసిన బీజేపీ ఇవాళ సాధారణ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ కు మద్దతు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు రోజు మాట్లాడుకొని ఎజెండా చేస్తున్నారు. ఇవాళ ఏమైంది, రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్ లో పోయింది. ఇంకా రేపు మాపు ఇంకా కొంతమందిని కిషన్ రెడ్డి గారు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో పంపించే పనిలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆ రోజు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు సరెండర్ అయ్యి బీజేపీకి పనిచేసిండ్రు. ఇవాళ సాధారణ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు సరెండర్ అయ్యి కాంగ్రెస్ కు పనిచేసే కుట్ర చేస్తా ఉన్నారు. వీళ్ళిద్దరి కుట్ర ఎవరి మీద, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ బిడ్డ కేసీఆర్ మీద. ఇలాంటి కుట్రలకు వీళ్ళు పాల్పడతా ఉన్నారు. దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈ కాంగ్రెస్ బీజేపీలు బీఆర్ఎస్ పార్టీని బీ టీం అంటున్నారు. ఇవాళ ఎవరు బీ టీమో అర్థమైతలేదా? రాజగోపాల్ రెడ్డి ఇవాళ చేరిక ఉప ఎన్నికల్లో కాషాయానికి కాంగ్రెస్ కున్న బంధం ఇవాళ రాజగోపాల్ రెడ్డి చేరికతో ఫెవికాల్ బంధం అయిపోయిందని